విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానిక శ్రీరామనాడి జ్యోతిష్కులు, శ్రీ విద్యా సర్వమంగళాదేవి పీఠం ఉపాసకులు, శ్రీ బ్రహ్మ మురపాక కాళిదాసు శర్మగారు వారి పీఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వశాంతి లోక కళ్యాణార్థము ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 9వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత ప్రాంతం గంగానది తీర సమీపంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హృషీకేశ్లో మహాపాశుపత సహిత చండీయాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యాగానికి వివిధ పుణ్యక్షేత్రములకు చెందిన పీఠాధిపతులు హాజరవుతారని తెలిపారు. ఈ యాగంలో ప్రతిరోజు శ్రీచక్ర నవచారార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, సూర్య నమస్కారాలు, చండీయాగం, సుదర్శన మన్యహోమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శారదాంబాదేవ్యే నమో నమః. అస్మద్గురు శ్రీ కృష్ణానందతీర్థస్వామినే నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ అమ్మవారు స్థానిక దుర్గ చెట్టు దగ్గర స్వయం ప్రతిపత్తిగా వెలిసి సర్వమంగళాదేవి యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోహ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. స్మరణ చేసినంత మాత్రాన శివుడిలో చైతన్య శక్తిగా విరాజిల్లుతున్నటువంటి ఆ అమ్మ ఇక్కడ సర్వమంగళాదేవిగా కొలువై ఉన్నది. అటువంటి తల్లి దివ్య అనుగ్రహ ఆశీర్వచనంతో నేటికి మండల శ్రీ విద్యా దీక్ష సంపూర్ణం చేసుకొని సుప్రసిద్ధ క్షేత్రమైనటువంటి హిమాలయాలు ప్రారంభంలో ఉన్నటువంటి ఋషికేశ్లో పవిత్ర గంగానదీ తీరంలో ఈ నెల 28వ తారీఖు జూలై 28, 2018 నుంచి ఆగస్టు 9, 2018 వరకు కూడా మహాపాశుపత సహిత చండీయాగాన్ని గురుదేవుల దివ్య అనుగ్రహముతో, అమ్మ యొక్క అనుగ్రహ ఆశీర్వచనముతో ఆ యాగాన్ని చేయడానికి సంకల్పించాం. విశ్వశాంతి లోక కళ్యాణం భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక ఉపద్రవములు అవనివ్వండి, లేదా సంఘ విద్రోహ శక్తుల నుండి మన దేశానికి పొంచి ఉన్నటువంటి కొన్ని ఉపద్రవాలను తొలగించి మన దేశంలో ఉండేటటువంటి సమస్త ప్రజానీకము కూడా, పాలకులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లి ప్రజారంజకమైనటువంటి పాలనను పాలకులు ఇచ్చేటట్లుగా, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి ఈటి బాధలు లేకుండా, ఎటువంటి దారిద్ర్య బాధలు లేకుండా సస్యశ్యామలంతో కూడుకున్నటువంటి వర్షములతో ఈ భారతదేశం వర్ధిల్లాలని, ఇక్కడ ఉండేటటువంటి సమస్త దేవతాశక్తులు కూడా మన దేశాన్ని ఆశీర్వాదం చేసి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ఒక సత్సంకల్పముతో అమ్మవారి అనుగ్రహంతో 11 రోజుల దీక్షా యాగ సంకల్పంగా పవిత్రమైనటువంటి ఋషికేశ్లో గంగానదీ తీరంలో ఈ యాగాన్ని 21 మంది శ్రీ విద్యా ఉపాసకులతో కంచి శ్రీశైలం పీఠాల నుండి వచ్చేటటువంటి వివిధ పీఠాధిపతుల యొక్క పర్యవేక్షణలో ఈ యాగాన్ని సంకల్పం చేయడం జరిగింది. కావున ఆ యాగం యొక్క ప్రభావం వల్ల లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉండేటటువంటి సమస్త జనులు ప్రాణులు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆయుష్యుతో వర్ధిల్లాలని, అటువంటి శక్తి మనందరికీ ఆ రాజరాజేశ్వరి స్వరూపుడైనటువంటి అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ అటువంటి సత్సంకల్పంతో ఈ యాగాన్ని సంకల్పం చేయడం జరిగింది. శుభం భూయాత్.